పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రస్తుతం మనం ఫేజ్ 3 దగ్గర ఉన్నాం. ఇదివరకే మనం చూసాం ఏదైతే నార్లాపూర్ అక్కడ నుంచి ఏదుల నుంచి ప్రస్తుతం మనం వెట్టెం దగ్గరకు వచ్చాం. దిస్ ఇస్ ద కీ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి కూడా ఏదైతే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఆయకట్టు మొదలవుతుందన్నమాట. అంటే ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత నార్లపూర్ నుంచి అది కాస్త ఏదుల నుంచి కూడా ఆ డైరెక్ట్గా వచ్చేసినటువంటి లిఫ్ట్గా చేసినటువంటి వాటర్ ఈ బెట్టం దగ్గరికి వస్తుంది. ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఆయకట్ట రైతులకు నీరు వస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే బెట్టం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క బెట్టంకి సంబంధించి కూడా ఇక్కడ కూడా 8 బాహుబలి మోటార్లు ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇక్కడ రిజర్వాయర్ కూడా అంటే ఈ ఉన్న దాంట్లో ఈ మొత్తం ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి సంబంధించిన ఉన్న దాంట్లో ఉన్న ద బిగ్గెస్ట్ రిజర్వాయర్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ రిజర్వాయర్ నింపేందుకు ఏ మోటార్లు వాడుతున్నారు, అసలు కాళేశ్వరానికి మించిన కాళేశ్వరమే బాహుబలి మోటార్లు అంటే ఈ మహాబాహుబలి మోటార్లు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి కూడా ఈరోజు మనం ప్రస్తుతం బెట్టం దగ్గర ఉన్నటువంటి టన్నల్స్ ముందున్నాం. ఆ టన్నల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, సర్జిపూల్ ఎలా ఉంటుంది, అలాగే పంప్ హౌజ్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒకసారి అక్కడ స్థానిక అధికారులను అడిగి కూడా మనం తెలుసుకుందాం. రండి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా ప్రస్తుతం మనం బట్టెం పంప్ హౌజ్ దగ్గర ఉన్నాం. ఇది ఫేజ్ 3 అన్నమాట. మొదట ఏదైతే మనం చూసాం ఇది వరకే నార్లపూర్, ఆ తర్వాత ఏదుల, ఆ తర్వాత మూడో పాయింట్ ఇది ఏదైతే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి సంబంధించిన థర్డ్ ఫేజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆయకట్ట స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనం ముందు చెప్పుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా అత్యంత ఎక్కువ టన్నెల్స్ అంటే సొరంగ దారికి సంబంధించి కూడా ఈ బెట్టం దగ్గరే మనకు కనిపిస్తుంది. దాదాపు 5 కిలోమీటర్ల సొరంగంతో వారి యొక్క పంప్ హౌస్కి సంబంధించి దీంతో దీని గురించి మనతో మాట్లాడేందుకు ఏదైతే బట్టెం పంప్ హౌస్కి సంబంధించిన డిఈ శ్రీకాంత్ గారు అలాగే జేఈ నవీన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మొత్తానికి ఒక లక్షలాది రైతుల కళ ఎప్పటి నుంచో పాలమూరు రంగారెడ్డి రావాలని చెప్పేసి ఇక్కడ వలసల జిల్లాగా చెప్పుకున్న మహబూబ్ నగర్ జిల్లా ప్రజలైతే ఏంటి, అక్కడ రంగారెడ్డి జిల్లా ప్రజలైతే ఏంటి, ఈరోజు వారి కళ సాకారానికి చాలా దగ్గరలో ఉన్నారు. సరే ఎట్లా సార్ పర్టికులర్ ఈ పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకి సంబంధించి వట్టెంలో ఏమేమి స్పెషాలిటీ? వట్టెం పంప్ హౌస్ ఆల్మోస్ట్ ఏదుల నుంచి ఒక 25 కిలోమీటర్ల లెంత్లో ఉంటుంది. దాంట్లో 6 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా, తర్వాత 19 కిలోమీటర్లు టన్నల్ ద్వారా, లెఫ్ట్ టన్నల్ రైట్ టన్నల్ ఒక్కొక్కటి 11.5 మీటర్ డయా తోటి ఇక్కడ బట్టెం సర్జిపూల్ నుంచి నెక్స్ట్ పంప్ హౌస్ నుంచి బట్టెం రిజర్వాయర్లోకి ఎత్తిపోవడం జరుగుతుంది 122 మీటర్లు. ఓకే సార్, ఇప్పుడు అంటే పర్టికులర్ నార్లపూర్ నుంచి కూడా ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మనం ఎత్తేసి అక్కడ నుంచి ఏదులకు పంపిస్తాం, ఏదుల నుంచి ఇక్కడ వాటర్ ఎట్లా వస్తుంది? ఇక్కడ రెండు ప్యారలల్గా రెండు ట్విన్ టన్నల్స్ ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ టన్నల్ ఒకటి రైట్ టన్నల్. ఇప్పుడు మనం ఉన్నది రైట్ టన్నల్లో ఉన్నాము, 11.5 మీటర్ డయా తోటి 25 కిలోమీటర్ లెంత్లో వాటర్ అక్కడ నుంచి ఏదుల నుంచి కొంత పార్ట్ మన గ్రావిటీ ద్వారా వచ్చి తర్వాత టన్నల్లోంచి అండర్ గ్రౌండ్లో వచ్చి ఇక్కడ నుంచి వట్టెం రిజర్వాయర్కు ఎత్తిపోవడం జరుగుతుంది. అవును సార్, ఇప్పుడు అంటే పర్టికులర్ ఈ టన్నెలింగ్ వ్యవస్థ అంటే లిఫ్ట్ ఇరిగేషన్లో మనం చూస్తాం గ్రావిటీకి టన్నల్కు మళ్ళీ ఏమన్నా అది కాదా, అంటే ఏమంటారు గ్రావిటీలో ఏమన్నా ప్రాబ్లం రాదా? ఓపెన్ ఎక్స్కవేషన్లో లెవెల్ మీట్ అయ్యేటందుకు మనం గ్రావిటీ ద్వారా తీసుకురావడం జరుగుతుంది, అండ్ లెవెల్ ఫెచ్ చేయటందుకు మనకు సర్జిపూల్లో అకామిడేట్ అయ్యేటందుకు లెవెల్ ఫెచ్ చేయటందుకు మనం ఈ 19 కిలోమీటర్స్ లెంత్ ఏదైతే ఉందో టన్నెల్లో తీసుకురావడం జరుగుతుంది. టన్నెల్లోకి తీసుకొస్తారు. దాంతోపాటు అంటే పర్టికులర్ ఏంటంటే నేను ఏదులకు సంబంధించిన ఆ రిజర్వాయర్ అక్కడ రిజర్వాయర్కు ఇక్కడ ఏదైతే పట్టింది రిజర్వాయర్కు సేమ్ మెయింటైన్ అవుతుందా? బేసిక్గా మనం ఇక్కడ వట్టెం పంప్ హౌస్కి వచ్చేసి Stage 3 పంప్ హౌస్ ఇది, ఇక్కడ మనం 121 మీటర్లు వట్టెం రిజర్వాయర్లో లిఫ్ట్ చేయడం జరుగుతుంది. వట్టెం పంప్ హౌస్కి సంబంధించిన సర్జిపూల్ నుంచి లెవెల్ తీసుకుంటే కనుక మనం వట్టెం రిజర్వాయర్లో 542 అన్నమాట మన ఎఫ్ఆర్ఎల్ లెవెల్. ఓకే, అంటే పర్టికులర్ సర్జిపూల్స్ నేను అక్కడ చూసాను, నార్లపూర్లో చూసాను, ఆ తర్వాత ఏమంటే ఏదుల దగ్గర చూసాను, సేమ్ హైట్లో అంటే అక్కడ ఏదైతే నార్లపూర్లో రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ ఇక్కడ సర్జిపూల్ సర్జిపూల్లో లెవెల్ సీక్ అవుతుంది. అది అది కూడా సేమ్ కింద అవుతుందా? మన ఏదుల రిజర్వాయర్లో ఉన్నటువంటి లెవెల్ ఏదైతే ఉందో, ఆ రిజర్వాయర్లో ఏదైతే లెవెల్ ఉందో అదే లెవెల్ ఇక్కడ మన సర్జిపూల్లో సీక్ అవుతుంది. దాన్ని బట్టి మన వట్టెం రిజర్వాయర్లో లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని మోటార్లు ఉన్నాయి సార్? ఇక్కడ 5 మోటార్లు ఉన్నాయండి. ప్రస్తుతానికి ఫేజ్ 1 లో 5 మోటార్లు సిద్ధం చేయడం జరుగుతుంది. ఎంతవరకు పెంచొచ్చు? ఓవరాల్ గా 10 అంటే 9 మోటార్లు, దాంట్లో ఫేజ్ 1 లో ఒక 5 రెడీ చేస్తున్నాం ప్రస్తుతానికి. 5 రెడీ టు అంటే వెట్రన్ చేయడానికి అయితే రెడీ ఉన్నాయి. ఏరం వెట్రన్ చేయడానికి ప్రస్తుతానికి అయితే 2 అయితే ఇమిడియట్ గా రన్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఆల్రెడీ ఫిట్ చేశారా సార్? మోటార్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఓకే రైట్,
ఇది మొత్తానికి ఏదైతే ప్రస్తుతం మనం టన్నెల్ వ్యవస్థ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఒకసారి అసలు ఏదైతే గుండకాయ అని చెప్తా ఉంటాం కదా మనం, ఏది కాళేశ్వరమే బాహుబలి మోటార్ అని చెప్పేసి మనం ఇప్పటికీ చాలాసార్లు విన్నాము. అసలు దానికి మించిన మహాబాహుబలి మోటార్స్ కానీ మనం ఇప్పుడు వెళ్తూ ఉంటాం. అంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కూడా ఏషియా ఖండంలోనే ఒక అత్యంత ఎక్కువగా ఎత్తిపోసే ఒక పథకం కింద ఇది మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా అంతటి నీటిని బయటికి పంపాలంటే, దాదాపు 5 రిజర్వాయర్లను కూడా నింపాలంటే ఎలాంటి మోటార్లు కావాలో మనం ఒకసారి ఆలోచించవచ్చు. దాని నేపథ్యంలో కూడా మహాబాహుబలి మోటార్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ స్పెషాలిటీ ఏంటి, ఆ మోటార్లు ఎలా ఉంటాయో ఒకసారి ఇక్కడికి సంబంధించి ఏం జరిగిందని అడిగి తెలుసుకుందామండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రస్తుతం మనం బెట్టం పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం భూమికి 370 ఫీట్ల లోతుల ఉన్నటువంటి ఒక ప్రాంతంలో దీన్ని సర్జికూల్ అంటారు, మీకు అందరికీ తెలిసిందే. ఇదివరకు మనం చూస్తున్నాం కాళేశ్వరం టైంలో చాలా వరకు సర్జికూల్స్ అని చెప్తున్నారు. అసలు నిజమైన సర్జికూల్ ఇది. ఏదైతే ఇదివరకు మనం టన్నెల్ చూపించామో ఆ టన్నెల్ దాదాపు 170 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి టన్నెల్స్ ఆ మొత్తం కూడా సర్జికూల్ దగ్గరికి ఇక్కడికే వస్తుంది. అసలు సర్జికూల్ నుంచి ఆ వాటర్ ఏ విధంగా పంప్ హౌస్కి పంపిస్తారో ఒకసారి అడిగి తెలుసుకున్నారు. మాతో పాటు ఆఫీసర్స్ ఏదైతే వట్టెం సంబంధించిన పంపుకు సంబంధించిన ఆఫీసర్స్లో సరిపడి సర్జిపూల్కు సంబంధించిన దాంట్లో మనం 2 దాంట్లో వచ్చాము. అంటే ఏదైతే ఏదుల రిజర్వాయర్కి సంబంధించి అక్కడ మనం అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు ఈ సర్జిపూల్కి ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? ఏదుల రిజర్వాయర్ నుంచి మనకున్న మన వట్టెం ప్రాంతం పంప్ హౌస్కి 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందండి. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు మనం చూసినట్టుగా 2 టన్నెల్స్ ఎల్ఎంటీ ఆర్ఎండి, ఒక్కొక్క టన్నెల్ యొక్క డయా వచ్చేసి 11.5 మీటర్. ఓకే, ఈ 2 టన్నెల్స్ ద్వారా ఏదుల రిజర్వాయర్ నుంచి మన పంప్ హౌస్కి వాటర్ చేరుకోవడానికి సర్జిపూల్ అనే కాంపోనెంట్, పంప్ హౌస్ కాంపోనెంట్లో వాటర్ ఇక్కడ కలెక్షన్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఒక్కో పంపుకి సంబంధించినటువంటి ఇండివిజువల్ గేట్స్ ఉన్నాయి, డ్రాఫ్టివ్ గేట్స్ అంటారు వాటిని. ఓకే, అండ్ ఆ గేట్స్ ఆపరేట్ చేయడం వల్ల పంప్కి వాటర్ సప్లై ఉంటుంది, పంప్ వాటర్. సరే, ఇప్పుడు మనం ఏదుల దగ్గర ఏదైతే లిఫ్ట్ చేసిన రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ గ్రావిటీ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది సర్జిపూల్కి. ఈ సర్జిపూల్కి వచ్చిన తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏదైతే గ్రావిటీ నుంచి ఇప్పుడు మనం ఏదిలో ఇట్లా ఉందనుకుందాం, ఇది కొంచెం స్లోప్ నుంచి మనం రెడీ చేసుకుంటామా లేకపోతే దీనికి తగ్గట్టే ఇక్కడ సర్జిపూల్ కడతామా? లాంగిట్యూడ్ స్లోప్ వచ్చి మ్యాచ్ అయ్యేటట్టే మనం ఇక్కడ టన్నెల్ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆడ ఏదైతే మనం ఏదులకు సంబంధించిన రిజర్వాయర్ దగ్గర బయట ఏదైతే ఎత్తిపోసిన వాటర్ కంటెంట్ ఉందో ఒక 6 టిఎంసీ అక్కడ 6.5 ఉన్నప్పుడు అక్కడి వాటర్ కంటెంట్ లెవెల్ ఇక్కడికి ఎట్లా చెక్ చేస్తారు? బేసిక్గా మనకు మామూలుగా ఇల్లు కట్టేటప్పుడన్నా ఏ పని చేసేటప్పుడన్నా కానీ ట్యూబ్ వేసుకొని చేస్తారు నార్మల్ మేస్త్రీ వాళ్ళు. వాటర్కి ఉన్నటువంటి ప్రాపర్టీ అది లెవెల్ సీక్ అవుతుంది అనమాట. ఆ రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్ ఏదైతే ఉందో మన సర్జిపూల్ లెవెల్ కూడా అదే మెయింటైన్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం వచ్చిన ఏదైతే ఈ టన్నెల్స్ అన్ని ఉన్నాయో వాటర్తో నిండి అయిపోతాయా లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి? మళ్ళీ వచ్చే పరిస్థితి ఉండదండి. ఒకసారి వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఓకే కంప్లీట్గా వాటర్తో ప్యాక్ అయి ఉంటుంది. ఒకవేళ మెయింటెనెన్స్ చేసుకోవాలని ఉద్దేశం ఉంటే ఇట్లా మనకి హెడ్ రీచ్లో హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది అక్కడ. ఓకే, ఆ రిజర్వాయర్కి సంబంధించి హెడ్ రెగ్యులేటర్ క్లోజ్ చేసుకొని ఇక్కడ మనం ఈ టన్నెల్లో ఎక్కడన్నా మెయింటెనెన్స్ చేసుకోవాలంటే అంటే అక్కడ అదే సార్ నేను చెప్పేది ఏంటంటే సర్జిపూల్ వ్యవస్థ అనేది కూడా ఇప్పుడు చెప్పాలంటే ఒక ఫుట్బాల్ బుట్ టైప్ అని అంటారు, బావి అంటే ఇక్కడ నుంచే లోపలికి వెళ్తారు కదా. ఈ గేట్స్ సంబంధించి మీరు చూస్తున్నారు కదా సర్జిపూల్లో ఉన్నటువంటి గేట్స్, ఇది ఎట్లా తీస్తారు సార్? బయటకి ఎక్కడ నుంచి తీస్తారు? పైన మనకి ఫాయిస్ట్ మెకానిజం అని ఉంటుందండి, ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క పంప్కి సంబంధించి ఒక్కొక్క డ్రాఫ్టివ్ ద్వారా ఇన్లెట్ ఉంటుంది. ఓకే, వీటిని డ్రాఫ్టివ్ గేట్స్ అని అంటారు. ఈ డ్రాఫ్టివ్ గేట్స్ లిఫ్ట్ చేసుకునేందుకు మనకు హాయిస్ మెకానిజం ఉంటుందండి పైన. ఓకే, ఆ హాయిస్ మెకానిజం ద్వారా మనకు కంట్రోల్ రూమ్లో కూర్చొని ఏ గేట్కి సంబంధించి ఏ లెఫ్ట్ గేట్ రైట్ గేట్ అనేది ఇండివిజువల్ ఆపరేట్ చేసుకొని ఆ గేట్ లిఫ్ట్ చేసుకోవడం బెసిల్ బట్టి మనకు పైన కంట్రోల్ రూమ్లో ఉంటుంది. అంటే ఒక హెవీ ఫ్లో రావచ్చు ఒకసారి, అంటే మనం ఒక దాని ప్రకారం లాంగిట్యూడ్ ప్రకారం మనం వేసుకున్న తర్వాత ఏవి ఫ్లో వచ్చిన తర్వాత ఈ సర్జిపూల్ అనేది ఎంతవరకు ఫ్లో ఆపగలుగుతుంది? పైకి ఎక్కువ ఎగదనే అవకాశం ఉండదు నీళ్ళు పైకి ఉండదు. ఆ రిజర్వాయర్లో ఎండిడిఎల్ అని ఉంటుందండి ఒక పారామీటర్ మనకి 445. ఓకే, ఆ లెవెల్ వచ్చేసి ఓకే మన దీని గ్రౌండ్ లెవెల్ వచ్చేసి 453 మీటర్ ఈ సర్జిపూల్ యొక్క గ్రౌండ్ లెవెల్ వచ్చేసి. ఓకే, సో అక్కడ రిజర్వాయర్ లో కంప్లీట్ కెపాసిటీ ఉన్నా కానీ సర్జిపూల్ నిండదు, బఫర్ అనేది ఉంటది, 8 మీటర్ అనేది బఫర్ ఉంటది మనకి. అసలు మామూలుగా ఇది చాలా మందికి క్లారిటీ ఉండదు అంటే అక్కడ నీకు మొత్తం ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో నిండా కూడా ఇక్కడ సర్జిపూల్ అనేది మాత్రం ఇంకా కొంచెం ఖాళీ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇంజనీర్ చెప్తున్న పరిస్థితి. దాని మొత్తానికి ఈ సర్జిపూల్కి సంబంధించిన దీని డైనోమీటర్ ఎంత మొత్తం? డైమెన్షన్స్ 20 మీటర్ విడ్త్ అండి, 305 మీటర్ లెంగ్త్, హైట్ వచ్చి 80 మీటర్.
ఒక్కసారి ఎంత ఎన్ని నీళ్లు నిల్వ చేయొచ్చు? ఒకవేళ ఈ 8 మోటార్లు ఒకటేసారి పనిచేస్తే ఈ 0.20 టిఎంసీ వాటర్ ఎంతసేపు బయట కొట్టేస్తుంది? కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది అండి మనకి. జస్ట్ దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ డైరెక్ట్ తీసుకునేదని కాకుండా బయట టన్నెల్లో ఉంటుంది. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. అంటే 1 టిఎంసీకి సంబంధించిన దాంట్లో ఈ సర్జ్ పూల్ నుంచి బయట కొట్టాలి అనుకున్నప్పుడు ఎన్ని మోటార్లు పనిచేయాలి, ఎంతసేపు పనిచేయాలి? 1 టిఎంసీ 5 మోటార్లు అయితే సార్. 5 ఎన్ని గంటలు? 2 టిఎంసీకి డిజైన్ చేయబడింది. 9 మోటార్లు 5 మోటార్లు పనిచేస్తే 1 టిఎంసీ తీసుకోవచ్చు ఒక డే. ఓకే, దానికి ఇది సర్జ్ పూల్ అనేది ఏదైతే మనం అనుకుంటాం బావిలో ఫుట్బాల్ బుడ్డి టైప్ అనమాట. ఇది ఇక్కడ నుంచి అంటే ఒకసారి ఏదైతే కెనాల్ నుంచి వచ్చినటువంటి గ్రావిటీ నుంచి వచ్చినటువంటి వాటర్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఏంటంటే ఒక బావి టైప్, ఒక కుండ టైప్, ఎప్పుడు నిండు ఉన్న కుండకు సంబంధించిన దాంట్లో ఆ కుండ నుంచి కూడా వాటర్ ఏదైతే బాహుబలి మోటార్లోకి వెళ్తాయి, ఆ బాహుబలి మోటార్ నుంచి కూడా రిజర్వాయర్లోకి వెళ్తాయి. ఇది సర్జిపూల్ యొక్క కథ. దీంతో పాటుగా మనం అసలు మేజర్కి సంబంధించినటువంటి ఆ మహాబాహుబలి మోటార్ దగ్గరికి వెళ్దాం. ఆ మోటార్లు ఏ విధంగా పనిచేస్తాయో ఇంజనీర్స్ అడిగి ఒకసారి తెలుసుకుందాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మనం వెట్టం పంప్ హౌస్ దగ్గర ఉన్నామని చెప్పేసి కూడా ముందు నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇదే పంప్ హౌస్ అంటే సర్జ్ పూల్ నుంచి ఏదైతే నీటిని బయటికి భారీ ఎత్తున అత్యంత ఎత్తుకు ఎగ్గొట్టేటువంటి పంప్ హౌస్ దగ్గర మనం ఉన్నాము. దీనికి సంబంధించిన అంటే అసలు చూడవచ్చు అంటే రేపొద్దున ఇక 8 ఏదైతే మహాబాహుబలి మోటార్స్ కనుక రేపు స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది, అసలు ఆ మోటార్ ఎలా ఉంటుంది, ఆ మోటార్ సంబంధించిన స్ట్రక్చర్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఆ నేపథ్యాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టుగా బాహుబలి మోటార్కి సంబంధించి మనం నిన్న కొన్ని విజువల్స్లో చూసాం. అసలు స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉండబోతుంది బాహుబలి మోటార్ అనే దాని మీద మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే బెట్టం దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క పంప్ హౌస్ సంబంధించి ఆ పైన టోటల్ అంటే ఒక భారీ ఇనుముతోటి అత్యంత కఠినతరమైనటువంటి ఐరన్తో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బాహుబలి, మహాబాహుబలి అని చెప్పుకోవచ్చు అంటే కాళేశ్వరం బాహుబలి కాకుండా దానికి మించిన మహా బాహుబలి మోటార్కి సంబంధించి కూడా మనకు ప్రస్తుతం ఇక్కడ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇక్కడికి 8 మహాబాహుబలి మోటార్లు ఉంటాయి. దాంట్లో ప్రస్తుతం 7 పూర్తయింది, ఒక 8 అంటే రేపు ఎల్లుండి ఇది కూడా ఒక పూర్తిస్థాయిలో ఫిక్స్ చేసిన తర్వాత మనకు పైన ఒక సైరన్ లైట్ వెలుగుతుంటుంది. ఆ సైరన్ లైట్ వెలిగినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అసలు ఈ మోటార్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఈ మోటార్ ఎంత హార్స్ పవరు, ఎంత ఎత్తు నుంచి కూడా వాటర్ని పైకి తీసుకొస్తుందని చెప్పడానికి కూడా మనతో పాటు ఇక్కడికి సంబంధించినటువంటి ఏదైతే వెట్టం పంపం సంబంధించిన ఇంజనీర్స్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, దానికి హార్ట్ ఆఫ్ ద పంపోజ్ ఏంటి సార్, దీని ప్రత్యేకత ఏంటి సార్? ఇది 145 మెగావాట్ల ఇది మోటార్. ఇది ఓకే, ఆల్మోస్ట్ ఒక్కొక్క మోటార్ 75 క్యూమెక్స్ వాటర్ డిశ్చార్జ్ చేయగలుగుతుంది అంటే మళ్ళీ ఇంటూ 35.315 చేయాల్సింది. ఇది 75 క్యూమెక్స్ అన్నమాట ఒక్కొక్కటి. 75 × 9 ఆల్మోస్ట్ 675 క్యూమెక్స్ డిశ్చార్జ్ పంప్ చేస్తుంది. అన్ని ఒకసారి రన్ అయితే అన్ని ఒకసారి రన్ అవుతుంటాయి. సరే, ఏంటంటే మొత్తం ఎక్కడెక్కడ ఏ పార్ట్ రన్ అవుతుంటుంది సార్, ఇక్కడ ఇక్కడ ఏ తిరుగుతూ ఉంటుంది దీంట్లో? ఇది మెయిన్ టాప్ షాఫ్ట్ అంటారు. ఇది టాప్ షాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది. అవేమో బేరింగ్స్, అవి ఫిక్స్డ్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏది మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి ఆ బేరింగ్స్ పనిచేస్తుంటాయి. షాఫ్ట్ మొత్తం తిరుగుతుంటుంది. ఓకే, తిరిగినప్పుడు బకెట్స్ ఏదైతే దాన్ని ఏమంటారు, ఇంపెల్లర్, ఇంపెల్లర్, ఇంపెల్లర్ బకెట్ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? ఇంపెల్లర్ అనేది అది ఒక వేనే అండి, బేసిక్గా అంతే. మోషన్ వల్ల ఆ మూమెంట్ వల్ల వాటర్ సర్క్యులేట్ అయ్యి మనకి డెలివరీ మెయిన్స్ లోకి డిశ్చార్జ్ అయిపోతుంది. అంటే అంత ఫోర్స్ కావాలి సార్, అంటే దాదాపుగా ఇక్కడ నుంచి రిజర్వాయర్లకు ఎంత ఎంత దూరం ఉంటుంది? బయటకు కొట్టాలంటే ఏ రేంజ్ లో పని చేయాలి బాహుబలి మోటార్? కరెంట్ కెపాసిటీ ఉన్నటువంటి పంపని డిజైన్ చేయడం జరిగింది. ఓకే సార్, ఒక్కసారి అంటే అంత 5 మీటర్ డైమెన్షన్ సంబంధించిన పైప్ లో నుంచి నీళ్లు బయటకు కొట్టాలంటే ఇది ఏ స్థాయిలో పని చేయాలి, అంటే ఏ స్థాయిలో పనిచేయాలి, దీన్ని ఎన్నిసార్లు తిరగాలి అది ఒక్కసారి ప్రొపెల్లర్? దీని ఆర్పిఎం వచ్చేసి 250 ఆర్పిఎం అండి. 250 రెవల్యూషన్స్ పర్ మినిట్. 240 టైమ్స్ ఒక మినిట్ లో తిరుగుద్ది అన్నమాట. 60 సెకండ్లు 240 టైమ్స్ తిరుగుతుంది. ఓ, బాహుబలి కదా ఇది, మహాబాహుబలి ఇది. ఓకే సార్, అంటే దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది సార్? ఇది మనకి బిహెచ్ఎల్ మేకర్ అండి. బిహెచ్ఎల్ మేకర్, ఒక
మేడే ఇండియన్ మేడ్ ఇండియన్ ఇండియన్ మేడే చేస్తారు మొత్తం. ఇక్కడికి ఎన్ని తీసుకొచ్చారు సార్? ఇక్కడికి ప్రస్తుతానికి ఒక 5 యూనిట్లకి సంబంధించి అంటే పర్టికులర్ ఈ 5 యూనిట్లకు సంబంధించి ఆల్రెడీ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయాయి. వర్క్స్ అన్ని కంప్లీట్ ఒక 10% వర్క్ పెండింగ్ 90% రెడీ టు డ్రై రన్ అంటారు. యూనిట్ 1 మనకి యూనిట్ 1 అండ్ 2 రెడీ టు డ్రై రన్. ఓకే ఆల్రెడీ యూనిట్ 1 అయిపోయింది. అక్కడ యూనిట్ 3 కూడా కొంచెం కనిపిస్తుంది, అది కూడా దానికి నడుస్తుందా వర్క్స్? ఇప్పుడు మనం ఎన్ని కిలోమీటర్ ఎన్ని మీటర్ల ఫీట్ల లోతుల్లో ఉన్నాము? ఇక్కడ 400 ఇంకా కింద ఎంత ఉంటుంది? ఒక 25 మీటర్ల అంటే ఆల్మోస్ట్ 500 మీటర్స్ 500 ఫీట్స్ 350 ఫీట్ లోపల ఉన్నాం మనం ఇప్పుడు రైట్ నౌ. అంటే అక్కడ నుంచి కూడా ఈ 350 మీటర్ నుంచి పైకి కొట్టి మళ్ళీ అక్కడ నుంచి 700 మీటర్ 1 కిలోమీటర్ దూరం కొట్టేసేయాలి. ఇప్పుడు ఎత్తిపోతలు చేయాలి. అందుకనే దీని ఏషియా బిగ్గెస్ట్ ఏమంటారు లార్జెస్ట్ ఎత్తిపోతల పథకం అంటున్నారు. దాదాపు చూస్తూ ఉంటాం మనం. అంటే దీనికి సంబంధించిన టెక్నాలజీ ఎట్లా సార్? ఎవరు మనమే చేస్తామా లేకపోతే దీనికి సపరేట్ ఏమన్నా వాళ్ళు ఉంటారు? ఏది వర్కర్స్ ఉంటారా? బిఎస్ఎల్ ఎంప్లాయీస్ ఉంటారు. దీన్ని స్టార్ట్ చేయడము దీని ఆఫ్ చేయడం అంటూ ఎట్లా ఉంటుంది? మొత్తం స్కాడా కంట్రోల్ అండి మనకి. పంప్ ఆన్ ఆఫ్ మొత్తం మనకి. ఇనిషియల్గా వాటర్ లేనప్పుడు దాన్ని డ్రై రన్ చేసుకుంటాము. లైక్ ఫస్ట్ ఎయిర్లో తిప్పడం జరుగుతుంది. ఓకే. సో దట్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది మనకి. ఓకే. సో దట్ స్లోగా మళ్ళీ వాటర్ ఇండ్యూస్ చేయడం జరుగుతుంది ఆ ఇంపెల్లర్ రీజియన్లో. ఓకే. వన్స్ మోటార్ కిక్ ఆన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెజ్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. ఒక్కసారి సర్జ్ పూల్కి సంబంధించిన గేట్లు తీసిన తర్వాత ఇది ఒక్కసారి ఆన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు రిజర్వాయర్లో వాటర్ పడడానికి ఎంత టైం పడుతుంది? టైం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి. అంతే వెళ్ళిపోతే అంతే మినిట్స్ వెళ్ళిపోతుంది డైరెక్ట్. అంటే నేను చూశాను ఆ సర్జ్ పూల్ దగ్గర ఉన్నటువంటి ఆ డూమ్ ఏదైతే మనం కట్టే టన్నలే ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న సైజ్ బాయ్ టైప్లో ఉందండి. అట్లాంటిది వాటర్ అంటే 5 మీటర్స్ డైమెన్షన్తో ఉన్నటువంటి ఒక పైపు ఆ వాటర్ రావడానికి అంటే మనం చూస్తుంటాం ఊళ్ళల్లో బావుల సైజ్ కూడా కదా 5 మీటర్స్ ఉంటాయి యావరేజ్ అంటే 5 మీటర్స్. అంటే అందులో చిన్న మోటార్ వేసిన తర్వాత బయటకు వేస్తాం ఆ బావి బయటికి రావాలి. బావినే లేపడం అంటే నిజంగానే లేదు బాహుబలి మోటార్ కాదు. అందుకనే మనం అన్న మహాబాహుబలి మోటార్స్ అని చెప్పేసి కూడా అంటున్నారు. సరే సార్, ఇప్పుడు పర్టికులర్ ఈ వ్యవస్థకు సంబంధించి అంటే నాన్ స్టాప్గా ఎంత ఎన్ని రోజులు నడపచ్చు? దీన్ని కంటిన్యూగా నడపచ్చు అండి. పవర్ ఉండదు సార్? దానికి ఎలాంటి సెపరేట్ డెడికేటెడ్ లైన్స్ ఉంటాయి మనకి? లైన్స్ అంతే మీకు అంటే ఆన్ చేయడం ఆఫ్ చేయడమే పెద్ద టాస్క్ అండి. అంటే ఆన్ చేసామంటే కంటిన్యూ అంతే. ఇక దానికి అలా అవసరం ఉన్నంత అలాగది బట్కి ఏదైతే మన రిజర్వాయర్ నిండా సేపు రిక్వైర్మెంట్ ప్రకారం 90 టీఎమ్స్ 90 డేస్ రన్ చేయడానికి ప్లాన్ చేశారు. ఫ్లడ్ వచ్చిన పీరియడ్ లో 90 డేస్ రన్ చేయడానికి ప్లాన్ చేశారు. 90 రోజులు. ఓకే అండి. మొత్తానికి ఇది బాహుబలి రేంజ్ సంబంధించినటువంటి మోటార్స్ యొక్క కథ కలిసి ఇక్కడ నుంచి మనం కీ పాయింట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఏదైతే ఎత్తిపోసినటువంటి వాటర్ ఎగ్జాక్ట్లీ 700 మీటర్లు ఉన్న డెలివరీ సిస్టమ్ అంటారు దాన్ని పర్టికులర్గా. ఏదైతే ఈ వెట్టం రిజర్వాయర్ అంటారు చూస్తామో దాని దగ్గరికి ఒకసారి మనం వెళ్దాం. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఏ విధంగా బయటకు వెళ్తుందో కూడా ఒకసారి చూద్దాం. అలా దానికి సంబంధించిన ఆ యొక్క రిజర్వాయర్ కెపాసిటీ ఏందో కూడా ఒకసారి అక్కడ ఇంజనీర్లు అడిగి తెలుసుకుందాం.